140వ కీర్తన మొదటి చరణం నుండి కొన్ని మాటలు చదువుతారు. చదవబడిన ఈ వాక్య భాగంలో కీర్తనకారుడైన దావీదు దేవుని దగ్గర ప్రార్థిస్తున్నాడు. దుష్టుల చేతిలో నుండి నన్ను విడిపించండి, బలత్కారము చేయువారి చేతిలో పడకుండా నన్ను కాపాడండి, వారు తమ హృదయములలో అపాయకరమైన యోచనలు చేయుచున్నారు, నిత్యము వారు యుద్ధాలు రేపజూచుచున్నారు అని చదువుతున్నాను. ఈ చదివిని వాక్య భాగంలో కొన్ని అపాయకరమైనటువంటి పరిస్థితులు, కొన్ని బలత్కారమైనటువంటి సందర్భాలు, ప్రజల మధ్యలోనికి చేర్చబడి అపాయకరమైనటువంటి యోచనలు చేసేటట్లు రకరకాల యోచనలు, కుట్రలు, రకరకాలైనటువంటి కుయుక్తులు, కుతంత్రాలు వీటన్నిటిలో నుండి ఒక విడుదల పొందగలిగేటటువంటి దాని కొరకు మనం ప్రార్థించేటటువంటి వారమై ఉండాలి. ఎందుకు ఈ మాటని నేను చదివించాను అంటే, యవనస్తులైనటువంటి పిల్లల కొరకు మనం ప్రార్థించాలి. ప్రస్తుతం కాల పరిస్థితి ఎలా ఉంది అంటే, భయంకరమైనటువంటి కీడైనటువంటి అనుభవాలు ప్రసాదించబడటం చూడగలుగుతున్నాం. ఆత్మీయంగా ఎదిగేటప్పుడు పోరాటాలు, ఉద్యోగాలు చేస్తుంటే పోరాటాలు, రకరకాలైనటువంటి సమస్యలు అనేవి క్రియ జరిగించబడటం ప్రారంభించబడుతున్నాయి. మన కళ్ళ ముందు ఉన్నప్పుడు చాలా దైవికంగా ఉంటున్నట్లుగా ఉన్నప్పటికీ, తెలియరాని చిక్కులు, తెలియరానిటువంటి శోధనలు అవి వెంటబడి బంధించటం ప్రారంభిస్తున్నాయి. ఎంతోమంది యవనస్తుల యొక్క పరిస్థితులు గమనిస్తే, నేను ఒక ఇంటికి వెళితే ఆ ఇంట్లో ఉన్నటువంటి తల్లిదండ్రులు చెప్తున్నారు, వయసు చిన్నదే కానీ చదువు చిన్నదే కానీ వీడు ఆ డ్రగ్స్కి అలవాటు పడిపోయాడు, ఇంట్లో నుండి బయటికి రావట్లేదు, ఇంట్లోనే ఉంటున్నాడు, వాడిని చూసినప్పుడు పెద్ద వయసేం కాదు, 20 సంవత్సరాలు కూడా లేవు తనకి, కానీ వ్యసనానికి అలవాటు పడిపోయాడు. అవి పీల్చకపోతే ఒక రకమైనటువంటి పిచ్చోడ్లాగా మారిపోతున్నాడు. చేతికొచ్చినటువంటి పిల్లలు, వయసుకు వచ్చినటువంటి పిల్లలు చక్కగా ఎదుగుతూ వారి యొక్క సంతోషాన్ని చూడాలని ఆశపడేటటువంటి తల్లిదండ్రుల హృదయాలలో ఇలాంటి పిల్లల యొక్క జీవితాలను బట్టి ఎంతో వేదనతో నలిగిపోయేటటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. మరొక ఇంటికి వెళ్ళాను, ఆ ఇంటికి వెళ్ళినప్పుడు
ఆ ఇంటిలో ఉన్నటువంటి వారి కుమార్తె గురించి చెప్తుంది ఆ తల్లి. లోక పరిస్థితులు బాగలేవు, లోక పద్ధతులు బాగలేవు, చాలా జాగ్రత్తగా ఉండాలమ్మా, కొంచెం బయట తిరిగే తిరుగుడు ఆపు, స్నేహితులతో తిరగటం ఆపు, ప్రార్థన చేసుకుని ఆడపిల్లవి, దేవుని వాక్యాన్ని చదువు, గౌరవంగా మనం బ్రతుకుతున్నాం, మన కుటుంబం గౌరవంగా ఉంది, నీ ద్వారా మచ్చ తెచ్చిపెట్టొద్దు అని బ్రతిమలాడుతుంటే ఆ కుమార్తె తల్లిదండ్రుల యొక్క మాటను కూడా లెక్క చేయకుండా విచ్చలవిడిగా ప్రవర్తిస్తుంటే ఆ తల్లిదండ్రుల హృదయాలలో ఎంత భయంకరమైన వేదనో చూడండి. చిన్నప్పటి నుండి జాగ్రత్తగా పెంచుకుంటూ వచ్చి ఒక స్థితి వచ్చిన తర్వాత వాళ్ళు చేతుకొచ్చే సమయంలో పిల్లలు తప్పు త్రోవలోకి వెళ్ళిపోతూ ఉంటే వారి పరిస్థితులను బట్టి తల్లిదండ్రులు పడేటటువంటి వేదన అది చెప్పలేనటువంటి వేదన, నలిగిపోతున్నటువంటి పరిస్థితుల్లో. అందుకే ఇక్కడ మనం చదివాం, కొన్ని అపాయకరమైనటువంటి యోచనలు వేసేటటువంటి యోచించేటటువంటి వాళ్ళు ఉన్నారట, యుద్ధాలు రేపేటటువంటి వాళ్ళు ఉంటున్నారట, తెలియని రీతిగా చిక్కులు. అందుకే కీర్తనలో మరొక చోట మనం చదువుతాం, వేటకాని ఊరిలో నుండి నన్ను చెప్పండి, గట్టిగా చెప్పండి, వేటకాని ఊరిలో నుండి నన్ను విడిపించండి అంటాడు. మనం జాగ్రత్తగా ఉంటూ ఉన్న వేటగాడు తన ప్రయత్నంలో వాడు ఉంటూనే ఉంటాడు. మనం ఎంత జాగ్రత్తగా ఉంటూ ఉన్నా వాడు చేయాల్సిన శత ప్రయత్నాలు వాడు చేయటం ప్రారంభిస్తూనే ఉంటాడు. అయితే మనం చేయాల్సింది ఏంటంటే ఆ ఊరిలో నేను పడకుండా, ఆ చీకటిలో నేను బంధించబడకుండా నాకంటూ ఒక విడుదల కావాలి అని ప్రార్థించాలి. మూడో చరణంలో చదివినప్పుడు పాము నాలుకల వరే వారు నాలుకలు ఆడిస్తూ ఉన్నారు, వారి పెదవుల క్రింద సర్ప విషం ఉంది, విషాన్ని విరజమ్ముతున్నారు. విషపూర్వకమైనటువంటి మాటలు, బెదిరింపులు, వేధింపులు, నిద్రపోతామన్న నిద్రలేని పరిస్థితులు, ఇలాంటి పరిస్థితుల మధ్యలో బంధించబడినటువంటి వారికి దేవుడు విడుదలని కలుగు చేసేటట్లుగా ప్రార్థించాలి. ప్రార్థన మహత్తరమైనటువంటి కార్యాన్ని చేయటం ప్రారంభిస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. మొన్న ఒక ఇంటికి వెళితే ఆ ఇంట్లో ఆ అమ్మ చెప్తుంది, నా కూతురు త్రాగుడుకు అలవాటు పడిపోయింది, త్రాగుడికి చదువుకోవడానికి పంపిస్తే స్నేహితులతో కలిసి వ్యసనాలకు అలవాటు పడిపోయింది. ఆ తల్లిదండ్రులు గుండెలు బాదుకుంటున్నారు, వీళ్ళు బాగుంటున్నా ఎదురుగా ఉంటున్నటువంటి పిల్లల యొక్క మాటలు మనస్తత్వాల్ని చెడగొట్టి వీరి భక్తిపరమైనటువంటి క్రియలను పాడు చేసేటటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. నాలుగో చరణాన్ని చదివినప్పుడు యెహోవా భక్తిహీనుల చేతిలో పడకుండా నన్ను కాపాడుము, బలత్కారము చేయి వారి చేతిలో నుండి. చూడండి, దేవుని దగ్గర ఒక బ్రతిములాడుకునేటటువంటి ఒక ప్రార్థన విన్నపం ఇక్కడ మనం చూడగలుగుతున్నాం.
ఈ నాలుగో చరణాన్ని నేను చెప్తాను. యవనస్తులైనటువంటి వాళ్ళంతా నాతో కలిసి చెప్పండి. యెహోవా, భక్తిహీనుల చేతిలో పడకుండా నన్ను కాపాడుము, బలత్కారము చేయు వారి చేతిలో నుండి నన్ను రక్షించుము. దేవుని దగ్గర ఒక తీర్మానం. బలత్కారము చేసేటటువంటి వాళ్ళు కొన్నిసార్లు మనకి కొన్ని పరిస్థితుల్లో గుర్తింపు ఉండదు. ఇప్పుడు సంఘ సహవాసానికి మీరంతా వస్తున్నారు. కొన్నిసార్లు గుర్తింపు ఉండవచ్చు, ఉండకపోవచ్చు కూడా. కొన్ని సందర్భంలో మీరు స్థిరపడిన విధానాన్ని బట్టి, లేక నీవు చేస్తున్న పరిచర్య విధానాన్ని బట్టి, మీరు దేవుని ఎదుట సాక్షిగా ఉంటున్న విధానాన్ని బట్టి, కొందరు పరిస్థితి వాళ్ళు ఏం చేస్తారు, నిఘా పెడతారు. ఇంకా అర్థమయ్యేసరికి చెప్పాలంటే బెదర్లు ఎవరు అనరా, లేరారా సునీల్ రా. ఇది సేవకు రాకముందు ఎవరు పెద్ద పట్టించుకోవాలి. ఒకవేళ కోటాలకు వచ్చినా, సౌండ్ సిస్టమే పెట్టినా, ఏం చేసినా ఎవరు పెద్ద పట్టించుకోవాలి. ఇప్పుడు తెల్లబట్టలు వేసుకొని సేవకుని వచ్చిన తర్వాత ప్రజలందరికీ ప్రత్యేక నిఘా ఉంటుంది. ఇతని మీద నిఘా కెమెరాలాగా నిఘా ఉంటుంది. వీడు కూర్చున్నా, లేచినా, మాట్లాడుతున్నా, పాటే పాడుతున్నా, వాక్యనే బోధిస్తున్నా, స్తుతి ఆరాధన జరిపిస్తున్నా, సంఘ సహవాసంలో పరిచర్య చేస్తున్నా, ఇప్పుడు ఈ వ్యక్తి మీద ప్రత్యేక నిఘా వేయబడుతుంది. అన్నిటికంటే మగవాళ్ళ కంటే ఆడవాళ్ళకి ఎక్కువ ఉంటుంది. ఆడపిల్లలు ఉంటారే, పిల్లలు వాళ్ళకి ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు వైరాగ్యంగా తిరిగే విధానం, వీళ్ళు పాట పాడే విధానం, రాగాలు తీసే విధానం, ఆకర్షితులైపోతారు, ఆకర్షిస్తూ ఉంటాయి. ఈ ఆకర్షించినప్పుడు అయస్కాంతం అంతే కదా, వీడు అయస్కాంతం లాగా ఉంటే ఇనప మొక్కలన్నీ ఏం చేస్తాయి, ఏం మాట్లాడినా ఇనప మొక్కలు ఏం చేస్తాయి, రాణీలే దగ్గరకు చూద్దాం అనుకుంటాయా? అయస్కాంతం ఉంటే పరుగు పరుగున వచ్చి ఇనప మొక్కలన్నీ అంటుకుంటాయి. ప్రత్యేక నిఘా ఉంటుంది. మగపిల్లలకేమో ఆడపిల్లలు నిఘా పెడతారు. ఇంకో ప్రమాదకరమైన పరిస్థితి కూడా ఉంది. అదేమిటనంటే యూత్ కంటే కూడా పెళ్ళైన ఆంటీలు ఉంటారే, వాళ్ళకి ఎక్కువ నిఘా ఉంటుంది. కొన్ని కొన్ని పరిస్థితులు, కొన్ని కొన్ని సందర్భాలు, ఆరాధనలు ఇవన్నీ మనం చెప్పుకోలేం, ఉపవాస ప్రార్థనలు చెప్పుకోవచ్చు. ఎందుకంటే భద్రత కలగాలి, పిల్లలకి భద్రత కలగాలి, సంరక్షణ అనేది కలగాలి అని అంటే మనం వీళ్ళ కొరకు బాగా ప్రార్థన చేయాలి. తెలియని రీతిగా మాయ మాటలు, తేనెలొలికించే మాటలు, తీయనైన మాటలు, లేత వయసులో ఉన్న పిల్లలకి తీయనైన మాటలు ఏం తెలుస్తాయి? ఇట్లాంటి సందర్భాలలో బంధించబడినటువంటి పరిస్థితులు కూడా కనబడుతున్నాయి. మగపిల్లల పరిస్థితి ఒక రకంగా ఉంటే, ఆడపిల్లల వైపు చూస్తే వాళ్ళ వైపు కూడా సేవకు వచ్చినటువంటి ఆ వైరాగ్యాన్ని, ఆ పరిస్థితిని గమనిస్తున్నప్పుడు ప్రత్యేక నిఘా ఉంటుంది ప్రజలకి.
వాళ్ళు పాట పాడినా వాళ్ళు పరిచర్య చేసినా వాళ్ళు ఏ విధంగా ప్రత్యేక నిఘా ఉంటుంది. అందుకే కీర్తనకారుడు అంటాడు, భక్తిహీనుల చేతిలో పడకుండా, చెప్పండి గట్టిగా చెప్పండి, నన్ను కాపాడండి, భక్తిహీనుల చేతిలో పడకుండా, బలత్కారము చేయి వారి చేతిలో పడకుండా నన్ను రక్షించండి. ఇప్పుడు మీడియా ఎక్కువైపోయింది, మీడియా ఏదైనా మీడియా నిఘాతోనే అన్నీ చేస్తున్నారు. ఫోన్లు మాట్లాడినా ఫోన్లు ట్రాప్ చేస్తున్నారు, ఎవరితో మాట్లాడినా ఫోటో క్లిక్ అని క్లిక్ చేసేసి వెంటనే దానికి కథలు కట్టేస్తున్నారు. చాలా భయంకరంగా ఉంటుంది మీడియా పరిస్థితి. చాలా జాగ్రత్తగా ఉండాలి. మన పిల్లలు అక్కడక్కడక్కడక్కడ ఉద్యోగాలు చేస్తున్నారు, తల్లిదండ్రులు ఎల్లకాలం వాళ్ళు ప్రక్కన ఉండలేరు. ఆ పిల్లలందరికీ భద్రత కావాలి. చాలా దూరాల్లో ఉద్యోగాలు చేస్తున్నారు, చదువుకోవడానికి వెళ్ళున్నారు. వీళ్ళందరికీ దేవుని యొక్క సంరక్షణ కలగాలి. ఒకవేళ అందరితో అందరికంటే ఎక్కువ చదివేస్తున్నా ఆ నిఘా వేరుగా ఉంటుంది. ఈడు ఎక్కువ చదివేస్తున్నాడు, మనకు మించిపోతున్నాడు, ఈ తొక్కేయాలి. ఉంటుందా ఉండదా? కాలేజీలు చదివాలి చెప్పండి, ఉంటుందా ఉండదా? బాగా చదువుతున్నాడు అనుకోండి, వీడు చదవలేకపోతున్నాడు, రాలేకపోతున్నాడు, వీడు ముందెళ్ళిపోతున్నాడు, ఏం చేస్తారు? ఏం మాట్లాడండి, వీడు పైకి రాకూడదు, ఇంత ఒక్కేయాలి అని చెప్పి వాడిని డిస్టర్బ్ చేస్తూనే ఉంటారు. ఎదగనివ్వకుండా ఆటంకపరుస్తూ ఉంటారు. కుయుక్తికరమైనటువంటి యోచనలు పెట్టి బంధించటానికి ప్రయత్నం చేస్తూ ఉంటారట. ఐదో చరణం చదువుతారు, గర్విష్ఠులు నా కొరకు ఉరిని తాళ్లను చాటుగా ఉరియొడ్డి ఉన్నారు. వారు త్రోవ ప్రక్కన ఏం పరిచారు? దొప్పటి కాదు, వలపరిచి ఉన్నారు. చూడండి, శత్రువు అట రకరకాలైనటువంటి కుయుక్తులు. ఉరి, తాళ్ళు, త్రోవ ప్రక్కనే వలపరిచి బంధించాలని, శత ప్రయత్నాలు చేయాలని, భవిష్యత్తును పాడు చేయాలని, ఒకప్పుడు ఆడపిల్లలకి సంరక్షణ లేకుండా ఉండేది ఒకప్పుడు పరిస్థితి. ఇప్పుడు మగపిల్లలకు లేదు సంరక్షణ, రివర్స్ అయిపోయింది మొత్తం. కుటుంబాలలో పడుతున్నటువంటి బాధలు, భయంకరమైనటువంటి బాధలు. దేవుని దగ్గర మనం ప్రార్థన చేస్తే ప్రతి బంధకాలు, పిల్లలకు ఉన్నటువంటి ప్రతి బంధకాలు, కొంతమంది పీకల్లోతు దాకా మునిగిపోయి ఉన్నారు, కొందరు శాంతంగా మునిగిపోయి ఉన్నారు. మన పిల్లలకి భద్రత దేవుడిచ్చేటట్లు మనం ప్రార్థన చేయాలి. యవనస్తులంతా నిలబడతారు, యవనస్తులు 10 సంవత్సరాలు 10 10వ తరగతి చదువుకుంటున్న పిల్లల దగ్గర నుండి నిలబడండి, 10వ తరగతి చదువుకుంటున్న పిల్లల దగ్గర నుండి అందరు నిలబడండి. యూత్, మీరు ఏం చదివేది మీకు తెలియదు రా బాబా, లేయండి రా బాబా, రే సామే. ఉద్యోగాలు చేసే యూత్ కూడా నిలబడండి అయ్యా, అయ్యలు అమ్మలు ఉద్యోగాలు చేసే యూత్ ఉన్నారు, వివాహం కాకుండా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు, రే వాళ్ళంతా నిలబడరు.
వీళ్ళందరి కొరకు మనం ప్రార్థన చేయాలి. ఉపవాస ప్రార్థన గనుక పిల్లలందరికీ సంరక్షణ కావాలి. ఏ ఒక్కరికి ఏ చిన్న గాయం తగిలినా అది అందరికీ బాధే. ఇప్పుడు శరీరానికి చిన్న ముళ్ళు గుచ్చుకుంది అనుకో, కాలుకు గుచ్చుకుంది, ముళ్ళు గుచ్చుకుంది, కాలు కదా ముళ్ళు గుచ్చుకుందని నోరు మాట్లాడకుండా ఉంటుందా? మాట్లాడరే. చెయ్యి స్పందించకుండా ఉంటుందా? స్పందిస్తుంది. ఇది సంఘం. సంఘములో ఎవరికి ఏ విధమైనటువంటి కీడు సంభవించనీయక పిల్లలందరికీ దేవుడు భద్రతనివ్వాలి. వీళ్ళు చదువుకోవటానికి వెళుతూ ఉంటారు, వస్తూ ఉంటారు, రాకపోకలలో కూడా భద్రత కలగాలి, భవిష్యత్తులో ఆశీర్వాదకరంగా మార్చబడాలి. వివాహాలకు ఎదిగిన పిల్లలు ఉన్నారు, వారి వివాహాల విషయంలో దేవుని చిత్త నిరూపణ జరిగించబడి పరిశుద్ధ వివాహాలు జరిగించబడేటట్లు, ఉద్యోగాలు చేస్తున్న పిల్లలకి ఉద్యోగాలలో స్థిరత్వం కలిగి దేవుని యందల భయభక్తులు కలిగి తల్లిదండ్రులకి గౌరవం తెచ్చిపెట్టే పిల్లలుగా, సంఘానికి గౌరవం తెచ్చిపెట్టే బిడ్డలుగా ప్రభు మార్చాలి. ఉన్న ప్రతి సమస్యల్లో నుండి విడుదల కలుగు చేయబడేటట్లు దేవుని దగ్గర ప్రార్థన చేస్తే ప్రభు గణనీయమైనటువంటి కార్యాలు చేయటం ప్రారంభిస్తాను. మొన్న ఎవరో ఒక అమ్మ ఫోన్ చేసింది, పిల్ల చిన్నదే, 8th class ఏమో చదువుతున్నట్టుంది నాకు తెలిసి, తిరుగుబాటు ఇంట్లో, నేను ఆ స్కూల్ చదవనా, వేరే స్కూల్ మార్చు. ఇప్పటికీ విద్యారంగం కుంటుబడి చాలా ఇబ్బందులు పడుతున్నాయి. ఇప్పుడు 4 schools మారింది ఆ పిల్ల. విద్యారంగం స్టార్ట్ అయ్యి 4 schools మారింది, ఇప్పుడు ఇంకో స్కూల్ మారడానికి రెడీగా ఉంది. తిరుగుబాటు, ఈ తిరుగుబాటు స్వభావంలో నుండి కూడా విడుదల పొందాలి. దేవుని దగ్గర ఈ పిల్లలందరినీ ప్రభు చేతిలో పెట్టి ప్రార్థించాలి. నిలబడిన మీరు కూడా, యవనస్తులైనటువంటి పిల్లలు, ఆడపిల్లలు, మగపిల్లలు, మీరంతా కూడా ఒక తీర్మానం కలిగిన ప్రార్థన చేసుకోండి ప్రభు దగ్గర. ఈ చదివిన కీర్తనను బట్టి, దేవా బలత్కారుల చేతిలో పడకుండా మమ్మల్ని కాపాడండి, తెలిసో తెలియకో చేయబడిన తప్పిదములలో నుండి మమ్మల్ని తప్పించి మా జీవితానికి సంరక్షణ కలగాలి, భద్రత కలగాలయ్యా, మా భవిష్యత్తులు దీవెనకరంగా ఉండాలి, బలత్కారుల చేతుల్లో పడకుండా మమ్మల్ని తప్పించండి, నా బ్రతుకులో ఒక అద్భుత కార్యాన్ని జరిగించండి అని దేవుని దగ్గర ప్రార్థన చేస్తే ప్రభు ఇక్కడ నిలబడిన ఈ పిల్లలే కాదు, సంఘములో ఉన్న పిల్లలందరి కొరకు కూడా మనం ప్రార్థిస్తే వీళ్ళ జీవితాలని దేవుడు కాపాడటానికి సమర్థుడు, శక్తి కలిగిన దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మీ వ్యక్తిగత జీవితాల గురించి మీకు తెలుసు, మీరు నిలబడినటువంటి మీరు మీ వ్యక్తిగత జీవితాలు ఎక్కడ ఉన్నాయో, ఎక్కడ ఆగాయో, ఏ పరిస్థితులు నిలబడ్డారో, మీ హృదయాలలో ఉన్న వేదన ఏంటో, మీకున్నటువంటి పరిస్థితి ఏమిటో అవన్నీ ప్రభుతో చెప్పి 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 మీరు ప్రార్థన చేసుకుంటే, ప్రార్థన ఒకవేళ ఆ చిక్కు సమస్యలైన వాటి నుండి దేవుడు తప్పిస్తాడు, చిక్కు సమస్యలైన దేవుడు తప్పిస్తాడు, కఠినమైనటువంటి సమస్య అయినా దేవుడు తప్పిస్తాడు. ప్రభుకు అసాధ్యమైనది ఏదీ లేదు, సమస్తము సాధ్యపరచగలిగిన వాడు. అందుకే ఇక్కడ మనకి రాయబడి ఉంది, మీ సకలమైన అపవిత్రతను పోగొట్టి
మిమ్మును రక్షిస్తాను. ప్రతి దోషము తొలగిపోయేటట్లు ఒక తీర్మానం కలిగిన ప్రార్థన మీరు చేసుకుంటే మీ ప్రార్థన ప్రభు విని మీ భవిష్యత్తుల్ని ఆశీర్వాదకరంగా మార్చి ఎక్కడ కూడా తొట్టిల్లిపోకుండా భవిష్యత్తులు దీవెనకరంగా మార్చబడేటట్లు. కొందరు వివాహాలు ఎంగేజ్మెంట్ దాకా వెళ్ళి ఆగిపోయిన పరిస్థితులు ఉన్నాయి. కొందరి జీవితాలలో పిల్లలకు వివాహాలయ్యి కుటుంబాలు విచ్ఛిన్నమైపోయినాయి, సమాధానం లేకుండా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళు ఉంటే కూడా నిలబడండి. వివాహాలు జరిగి కుటుంబాలు విచ్ఛిన్నమై సమాధానం లేని పరిస్థితుల్లో ఉన్న దేవుడు ఒక అద్భుత క్రియ జరిగించేటట్లుగా ప్రార్థన చేయటానికి దేవుని దగ్గర ఒక తీర్మానం కలిగిన ప్రార్థన చేస్తే ప్రభు ఒక అద్భుత క్రియని జరిగించడానికి సమర్థుడు. గనుక ఈ పిల్లలందరి కొరకు, ఇంకా ఉన్న పిల్లలందరి కొరకు మనం ప్రార్థన చేస్తే ప్రభు ఘనకార్యాలు చేస్త నిలబడిన మీరు కూడా ఒక 5-10 నిమిషాలు బాగా మీరు స్వరమెత్తి దేవుని దగ్గర ప్రార్థన చేసుకోనండి. ఈ ఉపవాస ప్రార్థనలో ఈ 1వ తేదీ దేవుని దగ్గర మీరు చేసుకుంటున్న ఈ ప్రార్థన ప్రభు ఆలకించి మీకున్న ప్రతి బంధకాలు కట్లు తెంచి భవిష్యత్తుని దేవుడు ఆశీర్వాదకరంగా మార్చబోతున్నాడు. ఆమేన్. ప్రార్థన చేసుకుందామా? అందరూ ప్రార్థన, నిలబడిన వాళ్ళంతా అట్లాగే ప్రార్థన చేసుకోండి. అందరూ బాగా ప్రార్థన చేసుకోండి. కూర్చున్న వాళ్ళంతా కూడా వీళ్ళ కొరకు ప్రార్థన చేద్దాం. ఒక 5-10 నిమిషాలు బాగా ప్రార్థన చేసుకోండి. ఎవ్వరు మౌనంగా ఉండొద్దు. మీ పిల్లల భవిష్యత్తుల కొరకు ప్రార్థించండి. నిలబడిన మీరు కూడా బాగా ప్రార్థన చేసుకోండి. నీ భవిష్యత్తుకి భద్రత కలిగేటట్లుగా, అయ్యా తెలుసో తెలియకో మా ఎడల జరిగిన తప్పిదాలు క్షమించండి నాయన, ఏ కీడు మమ్మల్ని అంటకుండా కాపాడండి నాయన, నీ భద్రత మాకు కావాలి నాయన, నాయన మా జీవితాలలో మేలులు చేయండి నాయన. చేసుకోనండి, ప్రార్థన చేసుకోండి. దేవుని సన్నిధిలో అందరూ ప్రార్థన చేసుకోండి. దుష్టుల చేతిలో నుండి నన్ను విడిపించు నాయన, బలత్కారుల చేతిలో నుండి నన్ను విడిపించండి నాయన, ఆ కీడులో నేను పడకుండా తప్పించబడాలి. చేసుకుందాం, అందరూ ప్రార్థన చేసుకోండి. నీ ప్రార్థన ప్రభు వింటున్నాడు. యవనస్తుడా యవనస్తురా, అలా ప్రభు నీ ప్రార్థన వింటున్నాడు. దేవుని దగ్గర పటిష్టంగా విశ్వాసపూర్వకంగా ప్రార్థించు. ప్రతిఫలాన్ని కలుగు చేయటానికి ఆయన సమర్థుడుగా ఉన్నాడు. అపాయకరమైన యోచనలు, రోజు యుద్ధాలే జరుగుతున్నాయి అయ్యా, నా జీవితంలో నెమ్మది లేదయ్యా. సర్ప విషాన్ని విషజిమ్మినట్లుగా స్నేహితుల విషయాన్ని విషగమ్ముతున్నారయ్యా, తోటివారు నాయన విషయాన్ని విషజిమ్ముతున్నారు, నాతో నడిపించబడుతున్న వారు భయంకరమైన క్రూరత్వం కలిగి ప్రవర్తిస్తున్నారు. నన్ను భద్రపరచు నాయన, నన్ను భద్రపరచు నాయన, నీ చేతి నెడలో నేను భద్రపరచబడాలి ప్రభా. నాకంటూ ఒక కాపుదల కావాలయ్యా, అయ్యా నాకంటూ ఒక కాపుదల కావాలి నాయన. నేను తల్లిదండ్రులకు అవమానం తెచ్చిపెట్టకూడదయ్యా, సంఘానికి అవమానం తెచ్చిపెట్టకూడదయ్యా, మీ నామానికి నా ద్వారా అవమానం కలగకూడదయ్యా. నా భవిష్యత్తు ఆశీర్వాదకరంగా మార్చబడాలి నాయన. దుష్టుని యొక్క పన్నాగంలో చిక్కుపడకుండా నాయన తప్పించు నాయన, తప్పించు నాయన, తప్పించు నాయన. చేద్దాం, ప్రార్థన చేద్దాం. ప్రతి వారు కూడా ప్రార్థన చేయండి. ప్రతి వారు కూడా ప్రార్థన చేసుకోనండి. ప్రతి వారు కూడా ప్రార్థన చేసుకోనండి. భక్తిహీనుల చేతుల్లో పడకుండా నన్ను కాపాడు నాయన, బలత్కారము చేయువారి చేతిలో నుండి నన్ను రక్షించు నాయన. నా అడుగులు జారిపడుతున్నాయి, నా జీవితాన్ని నీవు కాపాడు, నా జీవితాన్ని కాపాడు నాయన. ప్రభువా నా జీవితాన్ని కాపాడు నాయన, నీవు ఒక్కడవే నన్ను కాపాడుటకు సమర్థుడవు, నీవు ఒక్కడవే నన్ను భద్రపరచుటకు సమర్థుడవు. నీ కృప చేత నన్ను కరుణించు నాయన. చేద్దాం, ప్రార్థన చేసుకోనండి, ప్రార్థన చేసుకోనండి.
ఏ కుయుక్తులు మిమ్మల్ని అంటకుండా, ఏ స్నేహితుడు మీకు విరోధంగా లేపబడకుండా, ఏ ఆత్మీయుడు నీకు విరోధంగా లేపబడకుండా, నీ ఉద్యోగం చేస్తున్న చోట నీ కొలీగ్స్ గా ఉంటున్న వాళ్ళు నీ మీద విరోధంగా లేపబడకుండా, అక్కడ ఉన్నటువంటి సమస్యలను సద్దుమణగేటట్లుగా దేవుడు అద్భుత కార్యాలు జరిగించబడేటట్లుగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుంటే ప్రభు కార్యాలు చేయబోతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, అద్భుతమైనటువంటి కార్యాలు చేయండి నాయన, ఆశ్చర్యమైనటువంటి కార్యాలు చేయండి నాయన. గర్విష్ఠులు నా కొరకు ఉరియొడ్డి ఉన్నారయ్యా, తాళ్ళు కట్టి ఉన్నారయ్యా, త్రోవ ప్రక్కన వలపరిచి ఉన్నారు. నేను చిక్కుబడాలని, నేను బంధించబడాలని, నేను నాశనమైపోవాలని, నేను పాడైపోవాలని, నేను ఎదగకూడదని, నేను విశ్వాసం స్థిరపరచబడకూడదని, నా భవిష్యత్తును సర్వనాశనం చేయాలని ప్రయత్నిస్తున్నారయ్యా. చీకటి నన్ను చుట్టుకోకుండా నన్ను కాపాడు నాయన. చేసుకోనండి, ప్రార్థన చేసుకోండి. మీ నోట నుండి వెలువడే ప్రార్థన మిమ్మల్ని కాపాడుతుంది. సహోదరులారా, దేవుడు మీ ప్రార్థన వింటున్నాడు. సహోదరి, దేవుడు మీ ప్రార్థన వింటున్నాడు. దేవుడు మీ జీవితంలో మేలు చేసేటట్లు, మీ భవిష్యత్తులు ఆశీర్వాదకరంగా మార్చబడేటట్లు, ఏ చీకటి మీ మీద కన్నెర చేయకుండా, ఏ దోషము మీ మీద కన్నెర చేయకుండా, ఏ అంధకారం మీ మీద నిఘా వేయకుండా, దోషము తొలగించబడేటట్లుగా, దోషము తొలగించబడేటట్లుగా నాయనా, ఎవరి జీవితంలో ఉంటేనే యవనస్తులు కాపాడు నాయనా, ఒక్కొక్కరిని కాపాడు నాయనా. కొందరు వ్యసనాలకు బానిసలు అయిపోయి ఉన్నారయ్యా, డ్రగ్స్కు బానిసలు అయిపోయి ఉన్నారయ్యా, త్రాగుడికి బానిసలు అయిపోయి ఉన్నారయ్యా, సిగార్కి బానిసలుగా మార్చబడిపోయి ఉన్నారు, పాన్ పరాకులు తింటున్నారు, భయంకరమైన కీడులో ఉన్నారయ్యా. పిల్లలకు విడుదల కలుగు చేయి నాయనా, విడిపించు నాయనా, విడిపించు నాయనా, విడుదల కలుగు చేయి ప్రభా, విడుదల కలుగు చేయి ప్రభా, ప్రతి బిడ్డలకు విడుదల కలుగు చేయి ప్రభా, ప్రతి బిడ్డలకు విడుదల కలుగు చేయి ప్రభా, విడిపించు ప్రభా, విడిపించు ప్రభా. నీ ఒక్కడే విడుదల కలుగు చేయగలిగినటువంటి వాడవు నాయనా. ఉచ్చులలో బంధించబడిన వారికి విడుదల కలగాలి. ఇప్పుడే బంధకాలు తెచ్చబడాలి, బంధకాలు తెచ్చబడాలి. అగ్ని చేత ప్రతి కట్లు తెచ్చబడనగాక. బాలక బాలక రల సిద్ధ రల బక బాలక బక రందర బక బాలక తుల బాలక తుల. కొందరు జీవితాలు వివాహాల వరకు వెళ్ళి ఆగిపోయి ఉన్నాయయ్యా, కొందరికి ఎంగేజ్మెంట్ లాగి అయ్యి వివాహాల వరకు వెళ్ళి ఆగిపోయి ఉన్నాయి. ప్రభా, జ్ఞాపకం చేసుకోనండి నాయన. అటువంటి వారి జీవితాలలో ఒక అద్భుతాన్ని మీరు జరిగించమని వేడుకుంటూ ఉన్నాము నాయన. కొందరి జీవితాలలో వివాహాలు జరిగినాయన, కుటుంబాలు విచ్ఛిన్నమైపోయి ఉన్నాయి, సమాధానం లేని పరిస్థితులు కలుగుతూ ఉన్నాయి, శాంతి లేని పరిస్థితులు కలుగుతున్నాయి, తల్లిదండ్రుల గుండెల్లో వేదనగా మార్చబడిపోయిన పరిస్థితులు ఉన్నాయి. అయ్యా, విడిపోయిన కుటుంబాలని ఐక్యపరచండి నాయన, సమాధానకర్తగా అక్కడ నిలవండి ప్రభా, సంతోషాన్నిచ్చే దేవుడిగా నిలవండి నాయన. ప్రతి బంధకాలు తెంచబడాలి ప్రభా, దేవాద్భుత కార్యాన్ని జరిగించండి ప్రభా, ఆశ్చర్యమైన కార్యాన్ని జరిగించండి ప్రభా, కన్నీరు నాట్యంగా మార్చబడినట్లు అద్భుతం చేయండి. కుటుంబాలలో ఉన్న వేదన తొలగించబడినట్లుగా, ఇరు కుటుంబాలలో సమాధానం కలిగేటట్లుగా, ఆశ్చర్య కార్యాలు జరిగేటట్లుగా అద్భుతాన్ని చెయ్యండి నాయన, చెయ్యండి నాయన, అద్భుతాన్ని చేయమని వేడుకుంటున్నాం. ఉద్యోగాలు చేస్తున్నారు బిడ్డల యొక్క ఉద్యోగాలలో భద్రతనివ్వండి నాయన. ఏ స్త్రీ వ్యామోహం బిడ్డలను అంటకుండా, ఏ పురుష వ్యామోహం బిడ్డలను అంటకుండా నాయన, భద్రతను కలుగు చేయమని వేడుకుంటూ ఉన్నామయ్యా, సంరక్షణ కలుగు చేయమని వేడుకుని ప్రార్థన చేద్దాం. అందరూ ప్రార్థన చేయాలి, చేయండి, ప్రార్థన చేయండి, చేయండి, ప్రార్థన చేయండి. ప్రభు ప్రతి అపవిత్రతను తొలగించి పరిశుద్ధతను కలుగు చేసేటట్లుగా, దేవుడు పిల్లలకు సంపూర్ణ రక్షణ కలుగు చేసేటట్లుగా ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం. అయ్యా, వారి జీవితాలు ఆశీర్వాదకరంగా మార్చండి నాయన. ఉద్యోగాలు చేస్తున్నారు ఉద్యోగాలలో భద్రత కలుగు చేయండి ప్రభా, గొప్ప క్షేమాన్ని కలుగు చేయండి ప్రభా, గొప్ప మేలులు కలుగు చేయండి నాయన. కొంతమంది పిల్లలు నాయన నీకు స్తోత్రములు నాయన,
డబ్బుకు ఆశ పడుకొని పరిస్థితుల్లో చిక్కుబడిపోయి ఉన్నారు. లక్షల కొలది ప్రభువైన అప్పులలో కూరుకొని పోయి ఉన్నారు అయ్యా. స్కామ్లో స్కీముల్లో చిక్కుబడిపోయినైనా విడుదల పొందలేని బ్రతుకు బ్రతుకుతున్నారయ్యా. అలాంటి పిల్లలకు విడుదల కలుగు చేయవా ప్రభువా. అలాంటి పిల్లలకు విడుదల కలుగు చేయవా ప్రభువా. అలాంటి పిల్లలకు గొప్ప కాపుదలను కలుగు చేయండి ప్రభువా. నలిగిపోతున్న కుటుంబాలు చెప్పుకోలేని పరిస్థితులలో నలిగిపోతున్నారయ్యా. కనికరము కలిగిన మీ హస్తాన్ని చాపండి నాయన. వివాహాల విషయంలో ప్రార్థన చేస్తున్నాము నాయన. నాయన వివాహానికి ఎదిగిన పిల్లలను బట్టి ప్రార్థిస్తూ ఉన్నామయ్యా. ఆడపిల్లలు ఉన్నారు, మగపిల్లలు ఉన్నారు నాయన. వారి జీవితాలలో అద్భుతాన్ని మీరు చేయమని వేడుకుంటున్నాం. పరిశుద్ధ వివాహాలు జరుగునట్లుగా అద్భుతాన్ని చేయమని వేడుకుంటున్నాం. ఆశ్చర్యమైనటువంటి కార్యాన్ని జరిగించమని వేడుకుంటున్నాం. అద్భుతమైనటువంటి మేలు జరిగించమని వేడుకుంటున్నాము నాయన. నీ చిత్తము ఆ బిడ్డల పక్షంగా నెరవేర్పును జరిగించండి. నీ చిత్తము ఆ బిడ్డల పక్షంగా నెరవేర్పును జరిగించండి నాయన. నీ ప్రియ బిడ్డల జీవితాలలో అద్భుతాన్ని చేయమని వేడుకుంటున్నాం. వివాహాల విషయంలో మహత్తర కార్యాలు చేయండి నాయన. పరిశుద్ధ కుటుంబాలుగా బ్రతకగలిగేటట్లుగా, ప్రార్థనా వీరులుగా బ్రతకగలిగేటట్లుగా, ఆత్మపూర్ణులుగా తీర్చిదిద్దబడగలిగేటట్లుగా, సంఘ సహవాసంలో బలప్రభావం పొందగలిగేటట్లుగా కృపతో నింపమని వేడుకుంటున్నాం. 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 కృపచేత నింపమని వేడుకుంటున్నాము. కృపచేత నింపమని వేడుకుంటున్నాం. ఇప్పటికే అనేక మంది చిక్కుల్లో ఉన్నారయ్యా. ఆ చిక్కుల్లో నుండి విడిపించున్నాయన. నీకొక్కడికే సాధ్యమవుతుందయ్యా. మనుషులకి ఎవ్వరికి సాధ్యము కాని కార్యాలు మీరు మాత్రమే సాధ్యపరచగలిగినటువంటి దేవుడు నాయన. ప్రతి చిక్కులలోనూ నిన్న ప్రజలను విడిపించున్నాయన. బంధకాలలోను విడిపించున్నాయన. ప్రతి కుటుంబంలో గొప్ప సంతోషం కలగాలి, గొప్ప ఆనందం కలగాలి, గొప్ప క్షేమము కలగాలి, గొప్ప నెమ్మది కలగాలి, గొప్ప ఆశీర్వాదం కలగాలి. ఆశ్చర్యమైన కార్యాలు మీరు జరిగించండి. అత్యున్నతమైనటువంటి మేలులు జరిగించండి. కృపతో నింపండి, కృపతో నింపండి, కృపతో నింపండి నాయన. మహత్తరమైనటువంటి కార్యాలు మీరు జరిగించమని వేడుకుంటూ ఉన్నా. మహత్తరమైన కార్యాలు జరిగించమని వేడుకుంటూ ఉన్నా. హల్లెలూయా, 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 హల్లెలూయా. నీ చేతి నీడలో యేసయ్యా, నీ చేతి నీడలో నన్ను విడువక ఎడబాయక, దాచితివా నీ చేతి నీడలో యేసయ్యా, నీ చేతి నీడలో. నన్ను విడువక ఎడబాయక, దాచితివా నీ చేతి నీడ. అందరూ పాడుదాం స్వరమెత్తి. నీ చేతి నీడలో, నీ చేతి నీడలో యేసయ్యా, నన్ను విడువక ఎడబాయక, దాచితివా నీ చేతి నీడలో యేసయ్యా. పాడదు అందరూ మనసారా, నిలబడిన వాళ్ళు కూడా పాడండి. నన్ను విడువక ఎడబాయక, దాచితివా నీ చేతి నీడలో. థ్యాంక్ యూ లార్డ్, హల్లెలూయా. సిలువలో చాప
రెక్కల నీడలో సురక్షిత ముగనల్లో దాచితివా. సిలువలో అందరూ ఏకస్వరముతో సురక్షిత ముగనల్లో దాచితివా. కల్లిటి బ్రతుకును నాట్యముగా మార్చి ఆదరించిన యేసయ్యా. కల్లిటి బ్రతుకును నాట్యముగా మార్చి ఆదరించిన యేసయ్యా. నన్ను విడువక స్తోత్రమయ్యా స్తోత్రమయ్యా. దాచితివా నీ చేతి నీడలో. ఓ కరబాల శలాలియా కరబాల నీ చేతి నీడలో నీడలో. స్తోత్రమయ్యా సురక్షితమైన నీ రెక్కల క్రింద నన్ను భద్రపరచు. మా యువతరాన్ని నీ రెక్కల నీడలో భద్రపరచు. నీ సిలువ చాటున నీ రెక్కల క్రింద నీ బిడ్డలను భద్రపరచు నాయన. ఏ కీడు ఎవరిని అట్టకుండా దుష్టుడు వేసే ప్రతి పన్నాగమును తప్పించి కాపుదల కలుగు చేయి నాయన. స్తోత్రమయ్యా స్తోత్రం. ఉన్నత పిలుపుతో నన్ను పిలచి నీ ఉన్న చోటున నేనుండుటకే. ఉన్నత పిలుపుతో నన్ను పిలచి నీ ఉన్న చోటున నేనుండుటకే. పిలుపుకు తగిన మార్గము చూపి నన్ను స్థిరపరచిన యేసయ్యా. పిలుపుకు తగిన మార్గము చూపి నన్ను స్థిరపరచిన యేసయ్యా. నన్ను విడువక ఎడబాయక దాచితివా నీ చేతి నీడలో. యేసయ్యా చేతి నీడలో. నన్ను విడువక ఎడబాయక దాచితివా నీ చేతి నీడలో. యేసయ్యా నీ చేతి నీడలో నీ చేతి నీడలో. యేసయ్యా నీ చేతి నీడలో. నన్ను విడువక ఎడబాయక దాచితివా నీ చేతి నీడలో నీ చేతి నీడలో. యేసయ్యా నీ భద్రత మాకు కావాలి. యేసయ్యా నీ రక్షణ మాకు కావాలి. యేసయ్యా నీ సంరక్షణ చేత మమ్మల్ని నింపండి. ఓ బల శలమల కర్తున బల దోషము తొలగిపోవాలి. నీ చేతి నీడలో యేసయ్యా నీ చేతి నీడలో. నన్ను విడువక ఎడబాయక నన్ను విడువక ఎడబాయక దాచితివా నీ చేతి నీడలో. యేసయ్యా నీ చేతి నీడలో. యేసయ్యా నీ చేతి నీడలో. యేసయ్యా నీ చేతి నీడలో. నా దాగు చోటు నీవయ్యా నా యేసయ్యా. నా దాగు చోటు నీవయ్యా నా
నా తాగు చోటు నీవయ్యా నా యేసయ్యా నా తాగు చోటు నీవయ్యా 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 నా తాగు చోటు నీవయ్యా నీవయ్యా పిల్లల మీద పెత్తనం చేస్తున్న దోషం నజరేయుడని యేసు నామములో తొలగిపోవునుగాక. దోషము తొలగిపోవాలి, కీడు తొలగిపోవాలి, ఉగ్రత తొలగిపోవాలి. ఎడబాయక దాచితివా నీ చేతి నీడలో, నీ చేతి నీడలో, నీ చేతి నీడలో దేవుడు మన పిల్లలకి గొప్ప సంరక్షణ ఇచ్చి వేటకాని ఉరి నుండి తప్పించి ప్రభు కొరకు ఒక విలువైన సాక్షి జీవితం జీవించగలిగేటట్లు మన పిల్లల భవిష్యత్తుల్ని ఆశీర్వాదకరంగా మారుస్తున్న దేవునికి చేతులెత్తి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్ర 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 స్తోత్ర. నిలబడిన వాళ్ళు ఆ కింద ఉన్న వాళ్ళు కూర్చోండి, నిలబడిన పిల్లలు అట్లాగే ఉండండి. ప్రతిరోజు మీ దినచర్యగా దేవుని వాక్యాన్ని చదవాలి. ఖచ్చితంగా వాక్యం మిమ్మల్ని కాపాడుతుంది, వాక్యం మిమ్మల్ని బ్రతికిస్తుంది. మీరు ఎక్కడ ఉన్నా, చదువుకోవటానికి వెళ్ళినా, ఉద్యోగాలు చేయటానికి వెళ్ళినా, మీరు ఏ స్థలములో ఉన్నా దేవుని వాక్యాన్ని చదువుకోవాలి. దినచర్యలో ఒక భాగంగా దేవుని యొక్క వాక్యాన్ని పెట్టుకోవాలి, చదవాలి. వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకోవటానికి సమయాన్ని కేటాయించుకోవాలి. ఎందుకంటే చాలాసార్లు నేను ఉపవాస ప్రార్థనలు చెప్తూ వస్తూనే ఉన్నాను, మీకు ఎంత బిజీ పని ఉన్నా కానీ, మీరు ఎంత చదువుతున్న రాత్రింబగళ్ళు చదువుతున్నా కానీ, ఉద్యోగాలలో లీనమైపోయినా కానీ, వ్యక్తిగతంగా దేవుని దగ్గర ప్రార్థన చేసుకోవటానికి ఒక సమయాన్ని కేటాయించుకోవాలి. అది మీరు ఎప్పుడు కేటాయించుకుంటారనేది కేటాయించుకొని నిర్ణయం చేసుకొని దేవుని దగ్గర బాగా ప్రార్థన చేసుకోవాలి. ఒంటరి ప్రార్థన,
వ్యక్తిగతమైన ప్రార్థన, ఒంటరి ప్రార్థన ఎంతసేపు మీరు చేసుకోవాల్సి వస్తుందో అంతసేపు వ్యక్తిగతంగా దేవునితో ప్రార్థన చేసుకోవాలి. సంభాషణ, ప్రభుకి మీకు ఒక సంభాషణ ఉండాలి. ఈ ప్రార్థన కష్టకాలాలలో మిమ్మల్ని ఆదుకుంటుంది. అంతేకాదు, మీకు సెలవు దొరికిన రోజుల్లో, ఊరికే వ్యర్థంగా ఇంట్లో కూర్చొని ఉండకుండా ఉపవాసం ఉండి ఒకరోజు ఉపవసించి, సెలవు దొరికింది ఉపవసించి దేవుని సన్నిధిలో మీరు గడిపితే రాబోయే దినాలు, రాబోయే కాలం మీ జీవితాలకి ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ఉంటుంది. ఉపవాస ప్రార్థన, దాని విషయం దేవుని దగ్గర సెలవు దొరికింది కదా, ఏదో ఒక ఊరు వెళ్దాం, చుట్టాల దగ్గరికి వెళ్దాం అనుకోకూడదు. వెళ్ళాలి, కానీ ఆత్మీయ జీవితం, నీ భవిష్యత్తు కాపాడబడాలి అంటే, భద్రత కలగాలి అంటే ఉపవాస ప్రార్థన అనేది కూడా చేసుకోవాలి. అది మీరు నిర్ణయం చేసుకోండి, మీ జీవితంలో నిర్ణయం చేసుకొని దేవునితో మీరు సంభాషణ చేస్తే మీరు చేసుకునే ప్రతి ప్రార్థనలో, యెఫ్తా కుమార్తెను గురించి రాయబడింది బైబిల్లో, యెఫ్తా కుమార్తెను గురించి దేవునికి ప్రతిష్ఠించబడే ముందు తన తండ్రి దగ్గర పర్మిషన్ తీసుకొని 2 నెలల పాటు నా కన్యత్వం కొరకు నేను ప్రలాపన చేసి దేవుని దగ్గర ప్రార్థన చేసుకొని నేను శుద్ధీకరణ పొంది అప్పుడు నేను వస్తాను, అప్పుడు నన్ను బలిగా అర్పించమంటది. తండ్రి తనకు పర్మిషన్ ఇచ్చిన తర్వాతనే వెళ్ళి ప్రార్థన చేసినట్లుగా గమనించగలుగుతా. 2 నెలలు తనను తాను శుద్ధీకరించుకొని యవన దశలో ఉంటున్నటువంటి ఆ సహోదరి ఒంటరిగా దేవుని సన్నిధికి వెళ్ళి తన చెలికత్తులు, తన స్నేహితులను కూడా తీసుకుని వెళ్ళిందట. అందరూ దేవుని సన్నిధిలో ప్రలాపన చేశారు అని రాయబడి ఉంది. దేవుని దగ్గర ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన మహత్తరమైన కార్యాలు చేస్తుంది. గనుక దాన్ని ఎవరు చెప్పాల్సిన అవసరం, వాక్యం చదవండి, ప్రార్థన చేసుకోండి, ఉపవాస ప్రార్థనలో ఉండి ప్రార్థన చేసుకునని మీకు ఇంట్లో తల్లిదండ్రులు ఎవరు చెప్పనవసరంలా, మీకై మీకు కలగాలది. అట్లా మీరు ఒక నిర్ణయాన్ని తీసుకొని ప్రార్థన చేసుకుంటే రాబోయే దినాలలో మీ భవిష్యత్తులు ఆశీర్వాదకరంగా ఉంటాయి. దీపస్తంభం మీద పెట్టబడిన దీపం ఎలా కాంతినిస్తుందో, సాక్షార్థంగా ఉంటుందో, కొండ మీద కట్టబడిన పట్టణం ఎలా మరుగై ఉండదో, ఆ దిశగా మీ జీవితాల్ని ఆశీర్వాదకరంగా ప్రభు మార్చును గాక.